ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుపెట్టుకోవడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడినాయి. ఈరోజు మనం చూస్తున్నాం, మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రంగాల్లో కూడా విఫలమైపోయినాడు. మొత్తం ఎలక్షనీరింగ్ కానీ ఆ విధంగా ఎడ్యుకేషన్లో ఈరోజు నిన్ననే చూసినాం హైకోర్టు ఈ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా రద్దు చేసింది, గ్రూప్ టూ ఎగ్జామినేషన్. దాంట్లో కూడా ఒకరికి పాల్పడేటువంటి హీనమైన పరిస్థితులు ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఇసుక ఈరోజు రాష్ట్రంలో 40,000 రూపాయలకు ఒక లారీ ఇసుక అమ్ముతున్నారంటే ఎంత ఎత్తు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ మూడు పార్టీలను, ముఖ్యంగా బీజేపీని, తెలుగుదేశం జనసేనతో పొత్తు కలపకుండా ఇష్ట ప్రయత్నాలు చేసినాడు. మనందరికీ తెలుసు, ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం తన కేసులు మాఫీ కొరకు, తను అరెస్టు కాకుండా ఉండడం కొరకు ఆ బీజేపీ వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ ఏనాడు బీజేపీని వ్యతిరేకించలే. ఈరోజు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేడు. నేను పై కాలు పట్టుకున్నాడు మోడీని, అయ్యా నేను మద్దతు ఇస్తాను మీకు, మీరు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోగలిగి అంటే ఆ పరిస్థితుల్లో, ఎందుకంటే కేసుల నుంచి ఏదో విధంగా డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశం తప్ప రాష్ట్రం అభివృద్ధి కానీ, రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెద్దామని కానీ ఏనాడు కూడా ఇది యొక్క జగన్మోహన్ రెడ్డి కోరిక లేదు. ఈరోజు మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్లో చూసి ఏం చెప్తున్నాడు, వీళ్ళంతా ఏకమైనారు, పద్మవ్యూహంలో నేను అభిమానుణ్ణి కాదు, నేను అర్జునుణ్ణి నేను ఎదుర్కొంటా అని చెప్తున్నాడు. నువ్వు అభిమానుడు కాదు, నువ్వు ఉత్తర కుమారుడివి, ఎందుకంటే నువ్వు ఇవాళ నీ మొహములోనే నీ ప్రేతకాల కనపడుతుంది. ఏ మీటింగ్లు చూసినా నీ పోయింది, నీ యొక్క అన్ని సర్వేలు కూడా ఈరోజు ఈ కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ప్రతి చోట చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అతను ఫ్రస్ట్రేషన్కు లోనై రకరకాలటువంటి నిన్న వచ్చినాడు కర్నూలుకి వచ్చి, అదేది న్యాయ కళాశాల అది భూమి పూజ చేస్తాడు. 5 ఏళ్ళు ఏం గాడ్లు కాల్చాను, 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఈరోజు నల్సార్ యూనివర్సిటీని నువ్వు ఏదో నేను న్యాయ రాజధాని చేస్తున్నా అనే భాగంగా ఈరోజు శంకుస్థాపన చేస్తాడు. ఈ 5 ఏళ్ళు ఏం చేసినావు, ఎందుకంటే ప్రజలు నిన్ను ఎంతమందిని మోసం చేస్తావు, ఎన్ని రకాలుగా మోసం చేస్తావు. ఈరోజు ఈ యొక్క లిక్కరు స్కామ్ తెలుసు మనకు, ఈ లిక్కర్ స్కామ్ ద్వారా 1,000,000,000 రూపాయలు ప్రజల నుంచి దోపిడీ చేశాడు. 200,000 మంది జనం అతను అమ్మే ఈ పనికి మారిన సారా తాగి ఎంతోమంది, దాదాపు 30,00,000 మంది ఆసుపత్రుల్లో పాలైనారు, 100,000,000 మంది చనిపోయినారు పేదవాళ్ళు. ఇంకా నీకు దాహం తీరలే. మరి ఈ పరిస్థితుల్లో మరి అందరూ ఏకంగా అయినారంటే, ఒక రాక్షసుని మనం పురాణాలలో చూస్తుంటాం, ఒక రాక్షసుని వాడిని సంహరించాలంటే వాడు బాగా బలంగా పెరిగిపోయినాడు బలంగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా వాడిని సంహరించాలంటే దేవతలందరూ ఏకమవుతారు. దేవతలందరూ ఏకమై ఈ రాక్షసుని వధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే డబ్బుతో, మదంతో, తర్వాత అధికార మదంతో, దౌర్జన్యాలతో ఈరోజు విపరీతంగా ఆకాశం అంత ఎత్తు పెరిగిపోయినాడు. అతన్ని పెకలించాలంటే ఈ మూడు పార్టీలు ఏకం కావాల్సిందే. ఈరోజు మన భారతదేశంలో మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఒక గుర్తింపు ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి మోడీ మనతో ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఆయనే పిలిపించి ఈ యొక్క పొత్తు ఖరారు చేయించుకున్నాడంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గపు పరిపాలన చేస్తున్నాడో వాళ్ళకి రిపోర్ట్స్ పోయినాయి. ఆ రిపోర్ట్స్ పోయిన తర్వాతనే ఇటువంటి దుర్మార్గుని రాష్ట్రంలో ఉంచకూడదు అని చెప్పి వాళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు ఇంకోటి నిన్న చక్రపాణ రెడ్డి అదే పనికి ఇక్కడ కూర్చున్నాడు. వాళ్ళ ఒక పెద్ద అంశం దొరికింది ఆయనకు, బీజేపీతో పొత్తు. మన ఆత్మగురు సాహెబులు లేకపోతే నియోజకవర్గంలో సాహెబులు అమాయకులు అనుకుంటున్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, సాహెబులు అందరూ వ్యతిరేకించండి, మిమ్మల్ని ఇటు ఉంచారు, ఊళ్ళో ఉంచారు, ఇట చేస్తారు అట చేస్తారని తప్పుడు ప్రచారాలు అప్పుడే మొదలుపెట్టాడు. వాలంటీర్లకు నిన్న మీటింగ్ పెట్టి ఇదే మీరు ప్రచారం చేయాలా, ఈ ప్రతి ఇంటికి పోయి మీ యొక్క మీ పరిధిలో ఉన్న ఇళ్లలో ప్రచారం చేయాలని చెప్పి కేవలం ఆంశం మీద నమ్ముకున్నారు. అదంతా శుద్ధ అబద్ధము,
1999లో కూడా తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకుంది. 2004 వరకు ఆ పొత్తు కొనసాగింది. ఏ ముస్లిం కు ఎటువంటి అన్యాయం జరగలేదు. ఆ పీరియడ్ లో అనేకమైనటువంటి రాయితీలు ఆ రోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 2018 వరకు కూడా బీజేపీతో పొత్తు కొనసాగింది. ఆ రోజు కూడా ఏ ముస్లింలకు ఏ అన్యాయాలు జరగలే. ఇంకా ఎప్పుడు లేనటువంటి ఎన్నో రాయితీలు ముస్లిం మైనారిటీ సోదరులకు కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ముస్లిం మైనారిటీ సోదరులు అధైర్యపడాల్సిన పని లేదు. కేవలం ఈ పొత్తు ఇక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఎందుకంటే రేపు ఖచ్చితంగా కేంద్రంలో రాబోయేది మోడీ ప్రభుత్వమే, అది అందరికీ తెలిసిపోయిన అంశము. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో మనం ఇంకా ఈడు దుర్మార్గుడు చేసినటువంటి ఈ అన్యాయాలను, తర్వాత ఈ అరాచక పరిపాలన, ఈ 20-30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినటువంటి దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కావాలా. దానికోసమైనా సరే మనం ఈ పొత్తును విజయవంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు బాగుండాలా అని చెప్పే ఈ యొక్క పొత్తును ఖరారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి బ్రహ్మాండమైనటువంటి యాక్టర్ ఆయన, ఈరోజు కూడా ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తా అంటే కోట్ల రూపాయలు భరించే పరిస్థితి ఉంది. అయినా కేవలం ఆయన ప్రజాస్పందన చూసి ఈ యొక్క దుర్మార్గ అరాచక పరిపాలన దీన్ని అంతం అందించాలంటే ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది రాష్ట్రంలో. కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప మనం ముందుకు పోలేమని చెప్పి ఆలోచన చేసి బేషరతుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నా అని చెప్పి ప్రకటించడం జరిగింది. తర్వాతనే సీట్ల సర్దుబాటు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీలోకి రాకుండా చేయాలని చెప్పి, పొత్తు కుదరకుండా చేయాలని చెప్పి రకరకాల ట్రోలింగ్స్ చేసినారు, వ్యక్తిగత దూషణలు చేసినారు. అయినా ఆయన చెల్లించాల, రాష్ట్ర అభివృద్ధి ప్రజల క్షేమం ముఖ్యమని చెప్పి ఈ యొక్క పొత్తును ఖరారు చేసుకోవడం జరిగింది. ఎన్ని ఆటంకాలు కూడా ఎదిరించి మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు శవరాజకీయాలకు మల తెరదీసినారు. మార్చి 2019 మనకు తెలుసు, ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి చంద్రబాబు నాయుడు హత్య చేయించినాడు అని చెప్పి జనంలోకి తీసుకుపోయినారు, ప్రచారం చేసినారు. అదేవిధంగా కోడి కత్తి సీనుతో పొడిపించుకొని సొంతంగా అతన్ని జైల్లో పెట్టి మొన్నటి వరకు మొన్న హైకోర్టు జోక్యం చేసుకొని సీరియస్గా బయట ఇస్తే తప్ప అతన్ని బయటికి రాలే. మరి ఆ కోడి కత్తి సీన్ డ్రామా ఆడింది మీరు. అదేవిధంగా ఎంతోమందిని దళితులను ఎంతోమందిని అర్థమార్చినారు మీరు. మరి ఆ పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ పొత్తును ఏ విధంగానైనా సరే విచ్ఛిన్నం చేయాలా, మీరు తప్పుడు ప్రచారం చేయాలా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు గీతాంజలి అని ఒక అమ్మాయి ఏదో సోషల్ మీడియాలో తెనాలిలో ఆమెకు ఏదో మరి ఏ విధంగా జరిగిందో అది తెలియదు. మేము నా ఆలోచన ప్రకారం ఏమంటే ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర, వాళ్ళు చేసిన హత్య అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ అమ్మాయితో చనిపోయేదానికి 4-5 రోజుల ముందు ఒక బ్రహ్మాండమైనటువంటి యాడ్ ఇప్పించినారు ఆమె ఓవర్ ఎగ్జైట్తో. అది చూస్తేనే డ్రామాటిక్గా మనకు కనపడుతుంది. ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఇప్పించి వాళ్ళ సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు ఏం పనింది ఎవరికి, వాడు చచ్చిపోతే ఆడికి పోయి ఆడ ప్రెస్ స్టేట్మెంట్ చెప్తాడు, ఇద్దరు మంత్రులు నువ్వు పెట్టుకొని పక్కన ఆ పక్కొకరిని ఇప్పటికొకరు తప్పుడు ప్రకటన చేస్తాడు, ఇది తెలుగుదేశం వాళ్ళు చేసినారు, జనసేన వాళ్ళు చేసినారు అని చెప్పి. మరి ఆ విధంగా హత్య రాజకీయాలు తప్పుడు ప్రచారాలు చేసే సంస్కృతి వైసీపీ పార్టీది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఆ విధంగా మహిళలను కించపరచదు, మహిళల జోలికి పోదు. కేవలం మళ్ళా ఇప్పుడు కొత్తగా తెర తీసుకొచ్చి ఆ గీతాంజలి అనే ఒక అమాయకురాలను పాపం ఆమెను అడ్డం పెట్టి ఈరోజు మళ్ళా మహిళల్లో ఏదో సానుభూతి పొందాలా, ఆ అంశం మీద రాష్ట్రంలో పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి, ఖచ్చితంగా తిప్పి కొడతారు. మీరు ఈ యొక్క తప్పుడు ప్రచారాలు మానుకొని తర్వాత ఈ తప్పుడు ఓట్లతో గెలిచాలా. వాళ్ళ ధైర్యం ఏముందంటే మేము వాలంటీర్ల వ్యవస్థ ఉంది, 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టుకున్నాం, వాళ్ళ ద్వారా డబ్బులు పంపిణీ చేస్తాం, తర్వాత వాళ్ళ ద్వారా ఈ యొక్క దొంగ ఓట్లు ఎక్కిస్తాం, లేకపోతే ఉన్న ఓట్లు తీసేపిస్తాం అనే యొక్క ధైర్యంతో నేను 175 అని ప్రకటించడం జరిగింది. అవన్నీ కాదు. ఈరోజు వాలంటీర్లు కూడా తెలుసుకున్నారు, మరి వీడు దుర్మార్గుడు, మనల్ని శ్రమ దోపిడీ చేస్తున్నాడు, వీళ్ళు ఏ విధంగానైనా సరే మనం దించాలని చెప్పి వాలంటీర్లు కూడా అత్యధికులు ఈరోజు నిర్ణయానికి వచ్చినారు. కాబట్టి దయచేసి సోదరులారా, ఈ యొక్క కూటమిని బ్రహ్మాండమైనటువంటి ఇది ఒక మంచి కూటమి, ఇది
దీన్ని అందరి మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఒక చోట చేరారు. కాబట్టి అందరు కలిసి మనం అందరం సమైక్యంగా జనసేన బీజేపీ వాళ్ళు మనం కూడా సమిష్టిగా అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గుని పారదోలాలా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం బుడా రాజశేఖర రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ నేను నమస్కారం చేస్తూ అందరం సంఘటితగా పోరాడదామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.